अंगनवाड़ी हेल्पर्स वर्कर्स समस्या परिष्कारिंचालंटू अनंतपुरम जिल्ला रायदुर्गमलो सीईटीओ आध्वर्यंलो धर्ना निर्वहिंचारु। ई कार्यक्रमान्नि उद्देशिंचि सीईटीओ अध्यक्षुलु मल्लिकार्जुन मात्लाडुतू पीआरपी अमलुपै प्रभुत्व त्वरलो राष्ट्रव्याप्तंगा पनिचेस्तुन्न अंगनवाडीलकु स्कीम वर्कर्लकु लक्षलादिगा उन्न कांट्राक्ट औट्सोर्सिंग उद्योगुलकु तीव्र निराशकु गुरिचेसिंदन्नारु। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ కంటే అదనంగా అంగన్వాడీలకు వేతనాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ తెలంగాణ పీఆర్సీలో 30% అంగన్వాడీలకు వేతనాలు పెంచి 5 లక్షల రిటైర్మెంట్ ప్రకటించాడు, కానీ మన రాష్ట్రంలో వేతనం పెరగలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్ సమయంలో 5 లక్షలు ప్రకటించాలని కోరారు। ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా అంగన్వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయడానికి 172 సర్క్యులేషన్ తీసుకువచ్చారు। కరోనా కాలంలో పనిచేసిన అనేక మంది చనిపోయినా కనీసం బీమా సౌకర్యం కల్పించలేదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు అని పేర్కొన్నారు। అంగన్వాడీ సెంటర్ నిర్వహణ కోసం రకరకాల రూల్స్ తెచ్చి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నెట్ సిగ్నల్ లేకపోయినా డౌన్లోడ్ చేయాల్సిందేనని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా అధికారులు అనేక ఇబ్బందులు పెడుతున్నారు అని పేర్కొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు। నేనా మాకు వేతనాలు పెంచాలని చెప్పి ఆశించినటువంటి అంగన్వాడీ వర్కర్లందరూ కూడా నిరాశ మిగిల్చింది। అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను నిర్వీర్యం చేయడానికి ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఐసిడిఎస్ కేటాయించినటువంటి బడ్జెట్ చూస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బడ్జెట్ లో చాలా కుదించి ఈ ఐసిడిఎస్ వ్యవస్థ నిర్వహించడానికి కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది। అందుకనే ఈ విధానాలను రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్లందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం। అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసును పెంచిందో ఆ వయసును అంగన్వాడి వర్కర్లు కూడా వర్తింపజేయాలని చెప్పి సిఐటికి మేము డిమాండ్ చేస్తున్నాం। అదే రకంగా ఈరోజు అనేక రాష్ట్రంలో అనేక గ్రామాల్లో అంగన్వాడి వర్కర్లు వివిధ కారణాల వల్ల మరణించడం జరిగింది। ఆ మరణించినటువంటి అంగన్వాడి సెంటర్లు హెల్పర్లు వర్కర్లుగా ప్రమోట్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ జోక్యంతో ఎక్కడికక్కడ ఆ వర్కర్లకు హెల్పర్లకు వర్కర్లుగా ప్రమోషన్లు రాకోకుండా ఈ రాజటువంటి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి హెల్పర్లకు ప్రమోషన్లు రాకోకుండా చాలా రాజకీయ ఒత్తిళ్లు అధికమైనాయి, కాబట్టి ఈ రాజకీయ ఒత్తిళ్లను తక్షణమే అరికట్టాలని చెప్పి।